తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. టీజీఈఏపీ సెట్ అలాగే ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ వస్తే ఇబ్బంది ఏమీ లేదు. కోరుకున్న కాలేజీలో అనుకున్న బ్రాంచ్లో సులువుగా సీటు పొందవచ్చు. మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన అభ్యర్థులకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా చేస్తే మంచి కాలేజీలో కోరుకున్న బ్రాంచ్లో సీటు వస్తుందన్నది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రశ్న. ఈ విషయంలో నిపుణుల మాట ఏంటో చూద్దాం. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైనప్పుడు 20 నుంచి 30 ఆప్షన్లు పెట్టుకుంటే చాలు అని ఎక్కువ మంది విద్యార్థులు అనుకుంటారు. అయితే అది తప్పని కౌన్సిలింగ్ నిర్వాహకులు పదే పదే చెప్తుంటారు. నిజానికి 100 కొద్ది ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు కేవలం కొన్ని ఆప్షన్లు మాత్రమే పెట్టుకుంటే నష్టం జరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ర్యాంకు వచ్చినప్పుడు విద్యార్థులు కనీసం 200 లేదా 300 వీలైతే అంతకన్నా ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పకుండా వస్తాయన్న వాటికి తోడు అటు ఇటుగా రావడానికి అవకాశం బాగా ఉన్న కాలేజీలు బ్రాంచ్లను కూడా ఎంచుకోవాలి. ప్రత్యేకించి మనకు రాదనుకున్న బ్రాంచ్ లేదా కాలేజీకి ఎవరు ఆప్షన్ పెట్టుకోని పక్షంలో పరిస్థితి అనుకూలిస్తే మనకే దక్కవచ్చు. అవకాశం ఒక్కసారే ఉంటుంది కాబట్టి ర్యాంక్ పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ మంచి కాలేజీలు కోర్సుల విషయంలో రాజీ పడాల్సిన పని లేదు. మనకు నచ్చిన కాలేజీ లేదంటే కోర్సు నుండి ఆప్షన్లు ఆరంభించవచ్చు. ర్యాంకుల ఆధారంగా మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అంటే మొదటి ర్యాంక్ తర్వాత రెండో ర్యాంక్ క్యాండిడేట్కు ఇచ్చుకున్న ఆప్షన్ల ఆధారంగా అలాట్మెంట్ ఉంటుంది. అంటే ఉదాహరణకు 100 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ప్రత్యేకించి నచ్చిన కాలేజీలను తన ఇష్టం వచ్చిన రీతిలో పెట్టుకున్నాడని అనుకుందాం. ఆ అభ్యర్థికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం సీట్ కేటాయింపు జరుగుతుంది. అంటే ఆ వ్యక్తిని 100వ అభ్యర్థిగా పరిగణిస్తుంది. తనకు ముందున్న 99 మందికి సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఇతని వంతు వస్తుంది. అప్పుడు సీటు కేటాయింపు ఆ వ్యక్తి పెట్టుకున్న మొదటి ఆప్షన్ నుంచి ఆరంభమవుతుంది. అలాంటి వ్యక్తికి ఆప్షన్ 30 దగ్గర క్లిక్ కావచ్చు లేదా 200 వద్ద క్లిక్ కావచ్చు. ఆ ఆప్షన్గా పెట్టుకున్న కాలేజీ కోర్సులో సీటు లభిస్తుందన్నమాట. 100 వ్యక్తిగా మాత్రమే ఆ అభ్యర్థికి కేటాయింపు ఆరంభమవుతుంది. ముఖ్యంగా ఈ వెబ్ కౌన్సిలింగ్లో గరిష్టంగా ఆప్షన్లకు అవకాశం ఇవ్వడం అందుకోసమేనని గుర్తించాలి. అసలు ఒక్కరూ ఆప్షన్ పెట్టుకోనందున కొన్ని సీట్లు మిగిలిపోతున్నాయని చెబుతూ ఉంటారు. అలాగే ఒక్కరు కూడా చేరని కాలేజీలు లేదా బ్రాంచ్ల వివరాలను కౌన్సిలింగ్ నిర్వాహకులు అధికారికంగానే అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. ఆ కాలేజీలు లేదా ఆ గ్రూపులు కొన్ని అంత డిమాండ్ లేని కావచ్చు. అలాగే డిమాండ్ ఉన్నప్పటికీ రాదని కొందరు ఆప్షన్లుగా ఇచ్చుకుని ఉండకపోవచ్చు. కారణం ఏమైనా ఆ సీట్లు మిగిలిపోతాయన్నమాట. మొదటి అవకాశమే మంచిది కాబట్టి ఇలాంటి వెబ్ కౌన్సిలింగ్లో తొలి ఎంపికే కీలకం. రెండోసారి కౌన్సిలింగ్కు అవకాశం వచ్చినప్పటికీ అప్పుడు ఛాన్సులు తక్కువగా ఉంటాయి. అంటే కేవలం మిగిలిన సీట్లకు మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది. అందువల్ల మొదటి కౌన్సిలింగ్ సమయంలోనే కొద్దిగా తెలివిగా వ్యవహరించాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడాలి. కాలేజీలు సీట్ల వారీగా గత 7 కేటాయింపు సమాచారం చూస్తే మంచిది. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద పెడతాను, చూడండి. అయితే ఇది కేవలం గైడింగ్ ఫ్యాక్టర్ మాత్రమే. ఈ 7 కూడా అదే మాదిరిగా సీటు కేటాయింపు జరగాలని ఏమీ లేదు. ప్రత్యేకించి ప్రసిద్ధ కాలేజీలో మాత్రం ర్యాంకింగ్లో కొద్దిగా అటు ఇటుగా మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ జూలై 7వ తేదీ వరకు, అంటే ఈరోజు ఆదివారం వరకు ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 10వ తేదీ వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ జూలై 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 13న, సీట్ల అలాట్మెంట్ జూలై 16న, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 17 నుండి 22వ తేదీ వరకు ఉంటుంది. తరగతుల ప్రారంభం జూలై 19 నుంచి ఉంటుంది.